కుడుస్తాయంటూ కూడా ప్రధానంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇక దాంతో పాటుగా మరొక ఇయాల పొంగులేటి శ్రీనివాస్ చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్పిండు, దానికి సంబంధించి ఒకసారి చూడురి. షర్మిల పార్టీలో చేరి గొంతు కోసుకోలేను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్. షర్మిల పార్టీలో చేరి తన గొంతును కోసుకోలేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు, తాను వైఎస్ఆర్ టీపీలో చేరకపోవడంపై షర్మిల కోపంతో ఉన్నారనే ప్రచారంపై రియాక్ట్ అవుతూ కోపంతో ఉందని చెప్పి నేను పార్టీలో చేరలేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ లక్ష్యంతో బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం కలిగిన పార్టీలోనే చేరతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనేది సస్పెండ్ వీడలేదు అంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు అంతే. ఇప్పుడు ఆల్టర్నేట్ అక్కడ ఏం లేదు. పొంగులేటి శ్రీనివాస్ కు సంబంధించి ఒకటి బీజేపీలో జాయిన్ అయితే 3 సీట్లు వస్తాయి ఖమ్మం వ్యాప్తం, లేదు కాంగ్రెస్ లో జాయిన్ అయితే 6 నుండి 7 సీట్లు అవుతాయి, లేదు ఇండిపెండెంట్ గా లేదా ఒక పార్టీని పెట్టి గెలిస్తే 10కి 10 వస్తాయి. ఇది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా సర్వే. అయితే ఇక్కడ ఏంది అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక బలమైన లేత లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి వస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ కమలం వికసించే అవకాశం ఉందని ఈటల రాజేందర్ గాని దాంతోపాటు బండి సంజయ్ గాని తాజాగా చర్చ జరుగుతుందా, మరి ఆ చర్చలకు ఏం జరుగుతుంది, ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం.